హాయ్ ఫ్రెండ్స్, మద్యం దుకాణాల్లో కొలువుల కోలాటం అంటూ ఒక శీర్షిక అనేది మనకి మెయిన్ టైటిల్గా మనకి వేయడం జరిగింది. ఇది మనకి న్యూస్ పేపర్ నుంచి తీసుకోబడింది. అయితే మనకి డిగ్రీ చేసిన అభ్యర్థులకి సూపర్వైజర్ పోస్టులకు అర్హత అనేది నిర్ణయించారు. అయితే సేల్స్ మ్యాన్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత అనేది నిర్ణయించడం జరిగింది. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించినందున వాటికి సిబ్బంది నియామకానికి ఖరారైంది. అయితే దీనిలో ఎంపిక జిల్లా సమన్వయ సంయుక్త కలెక్టర్ నేతృత్వంలో జరుగుతుంది. అయితే ఈ సూపర్వైజర్ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత అనేది నిర్ణయించారు. బీకామ్ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ప్రాధాన్యం ఉన్న వారికి ఈ సేల్స్ మ్యాన్ పోస్టులకి మనకి ఇస్తారు. అయితే ఇది ఇంటర్మీడియట్ విద్యా అర్హత ఉన్నవారికి సేల్స్ మ్యాన్ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాచ్ అండ్ వార్డ్ పోస్టులకు విద్యార్హత అనేది అవసరం లేదని చెప్పారు. అయితే ఇది అక్టోబర్ మొదటి వారంలో ఇది యొక్క వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మనకి ఈ 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయి ఉంటారు. మద్యం దుకాణం ఏర్పాటయ్యే మండలానికి చెందిన వారు మాత్రమే దీన్ని పనిచేసేందుకు అర్హులని చెప్పారు. అయితే సూపర్వైజర్ పోస్టులకి 17,500 వరకు ఉంటుంది. సేల్స్ మ్యాన్స్కి సంబంధించింది 15,000 వరకు పారితోషికం అనేది ఇస్తారు. అయితే దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈఎస్ఐసి సదుపాయాలు కూడా పిఎఫ్ కూడా సదుపాయం అనేది కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ జీవో నెంబర్ ప్రకారం చూసుకున్నట్లయితే 43 జీవో ప్రకారం వేతనాలు అనేది అందిస్తారు. ఈ పోస్టుల భర్తీకి జిల్లా యూనిట్ బీసీలకు 29%, ఎస్సీలకు మనకి 15% వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి 15% వరకు ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఏడాది కాలపరిమితి కోసం వీరిని తీసుకుంటామని శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించింది త్వరలో మనకి దీని యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. మొత్తం మీద ఇది డిగ్రీ చేసిన అభ్యర్థులకి మరియు ఇంటర్మీడియట్ చేసిన అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి వచ్చినా సరే సరైన ఇది లేక ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులు చూస్తున్నారు. ఈ మధ్య మనకి వాలంటీర్స్, నెక్స్ట్ టైం మనకి గ్రామ సచివాలయం ఉద్యోగాలు, దీంతోపాటు ఈ యొక్క ఉద్యోగాలకి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎలాగైనా సరే ఒక జాబ్ అనేది కొట్టాలి. దీనికి సంబంధించింది ఎందుకంటే ఈపీఎఫ్ ఈఎస్ఐసి ఉంది కాబట్టి ఇటువంటి ఉద్యోగానికి చాలా మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా తెలియచేయనందుకు.